విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న 42 మంది ఒంటరి వృద్ధులకు దెందేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. హెచ్ఎంబి సునీత మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి సేవా దృక్పథంతో ముందుకు పోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో పిల్లలు ప్రతి ఇంటికి వెళ్లి వస్త్రాలు కొంత డబ్బులు సేకరించి 5,000 రూపాయలు మరియు 100 మందికి వస్త్రదానం సేకరించారని తెలిపారు. దానితో పాటు ఉపాధ్యాయులు 7,000 రూపాయలు వేసుకుని మొత్తంగా 12,000 రూపాయలు మరియు వస్త్రాలు ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ కు ఇవ్వడం జరిగిందని అన్నారు. పిడి కృష్ణరాజు మాట్లాడుతూ, ఫర్ ద పీపుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా సేవా దృక్పథంతో ముందుకు పోవాలని, దెందేరు పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు సేవలో కూడా ముందుంటారని, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ, దెందేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ కలిసి 42 మంది ఒంటరి వృద్ధులకు ఒక నెల ఆకలి తీర్చారని, ఇలాగే ప్రతి ఒక్కరూ సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.